विश्वकर्म टीवी चैनल प्रेक्षकुलकु नमस्कारम नेनु हंसिक विश्वकर्म उप्पल रामंतपूर् विश्वब्रह्मण विश्वकर्म ऐक्य संघं द्वारा उप्पल मंडल कमिटी एर्पाटु चेयडं जरिगिंदी मरियु राष्ट्र जिल्ला मंडल कार्यवर्गं सभ्युलु यूथ विभागं महिला विभागं पाल्गोन्नारु ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు బ్రహ్మశ్రీ ఎర్రోజ్ భిక్షపతిచారి మరియు రామంతపూర్ 9వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ బండారు శ్రీవాణి వెంకటరావు విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ఉప్పల్ మండల్ అధ్యక్షునిగా పదవి స్వీకరించిన బ్రహ్మశ్రీ విరాట్ బాలచారి మరియు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ రాంపల్లి రాజుగారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజ్ చెన్నై ఆచారి రాష్ట్ర కోశాధికారి పబ్బోజ్ భిక్షపతిచారి రాష్ట్ర ఉపాధ్యక్షులు మారేడు పాక రమేష్ చారి జనగాం జిల్లా అధ్యక్షుడు దిగోజ్ నరసింహాచారి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కవిత మహిళా కార్యదర్శి శ్యామల మరియు రాష్ట్ర యూత్ అధ్యక్షులు బెజ్జం చంద్రశేఖర్ చారి మరియు రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్ వల్లభోజ్ రవికిరణ్ చారి హైదరాబాద్ అధ్యక్షుడు కమ్మరి మహేష్ చారి ఉపాధ్యక్షులు చేపూరి లక్ష్మణచారి మరియు బల్లారి చైతన్య ప్రసాద్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బాష్పల్లి రమేష్ చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడున్న పెద్దలందరికీ మహిళలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు. ప్రతి మనిషి రోజువారి మనగడలో మీరు లేనిది అసలు ఏం కాదు. ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్నా ఏ బంగారు నగలు చేయించుకోవాలి, ఏం చేయించుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఒకరు ఇల్లు కట్టుకున్నారంటే ఏ ఫర్నిచర్ చేయించుకోవాలి, ఎలాంటి మోడల్ చేయించుకోవాలి అది ఆలోచిస్తారు. తర్వాత ఎక్కడ దేవాలయాలు కట్టాలన్నా మిషిన్లు కావాలి కంపల్సరీగా, అదే వ్యవసాయం చేయాలన్నా పనిముట్లు కావాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి. మీరు అందరూ ఐక్యంగా ఉండి మీరు మీ ప్రభుత్వం తరఫు నుంచి ఎలా నిధుల కోసం పోరాటం చేయాలో ఇక్కడ నూతనంగా కమిటీ ఏర్పడ్డది ఇప్పుడే. అందరికీ నా శుభాకాంక్షలు. ఎవరైతే ఏర్పడ్డారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు. నా తరఫు నుంచి కూడా నేను ప్రభుత్వంతో కంపల్సరీగా ఏదైనా నిధులు అందడానికి నేను సహాయం చేస్తాను. అదేవిధంగా మీరందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు. మహిళలు కూడా ఏం తక్కువ కాదు అందరిలో. నేను ఎలక్షన్లో గెలిచినప్పుడు నాకు ఎక్కువ సహాయం చేసింది, నా గెలుపు కారణమైంది అందరూ మీ విశ్వకర్మలు ఉన్నారు. దాంట్లో అందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. పర్సనల్గా కూడా మాకు డబ్బు కూడా సహాయం చేశారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు. ప్రభుత్వం మీ నుంచి నిధులు రావడానికి నా వంతు సహాయం చేస్తాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.